మొత్తం మీ వివరాలు మొత్తం చెప్పండి. నా పేరు మండాది కోటేశ్వరరావు, మా చందర్లపాడు మండలం, కొడవటికల్లు గ్రామం. ఓకే, ఈ వెరైటీ వచ్చి సినర్జీ సీడ్స్, సినర్జీ ఫైవ్. సినర్జీ ఫైవ్ అండి ఈ వెరైటీ. ఒకసారి ఈ వెరైటీని చూద్దామండి. ఈ వెరైటీని చూద్దాం. ఇప్పుడు కొంచెం ఈ అధిక తేమ వల్ల కొంచెం వడబడుతుంది. అంతకుముందు ఈ చేనుకి సమస్యలు ఏమున్నాయండి? ఈ వెరైటీకి వైరస్ వస్తుందండి, వైరస్ వైరస్ లక్షణాలు వస్తున్నాయి బాగా. ఇప్పుడు ఉన్న వెరైటీస్లో ఈ వెరైటీ మీద ఎక్కువ ఉందా వైరస్ ప్రాబ్లం? అన్ని వెరైటీలకు ఉన్నాయి, కానీ దీనికి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. దీనికి తీవ్రంగా ఉంది, తీవ్రంగా ఉంది. అది చూడండి సమస్య ఎట్లా వస్తుంది. అది ఓకే చెప్పండి, చూపించండి ఎలా వస్తుందండి ఈ వెరైటీకి. అన్ని వెరైటీలకు ఉంది, దీనికి కూడా వస్తుంది. ఓకే, దీనికి మనం ఎంత మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావట్లేదు. ఓకే, ఎంత మందు కొట్టినా ఇది కంట్రోల్ రావట్లేదు రావట్లేదు. సో ఇది ఒక పక్క ఈ అధిక అధిక వర్షాలకి వరకు వచ్చింది. అలాగే వైరస్ ఉంది, వైరస్ ఉంది కాబట్టి ఎదుగుదల కూడా లోపిస్తుంది, కొద్దిగా ఎదుగుదల కూడా లోపిస్తుంది, కుంగిపోతుంది. సో ఇప్పుడు దీనికి ఒకటి ఉరక సమస్య, రెండు వైరస్ సమస్య, ఇంకోటి కాయ మచ్చ ఒకటి వస్తుందండి. కాయ మచ్చ, కాయ మచ్చ అంటే కాయమచ్చ. ఇప్పుడు మీరు ఈ తర్వాత చూద్దామండి, అసలు వాటి గొడవద్దు. ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడున్న అధిక వర్షాలకి ఇప్పుడు వస్తున్నటువంటి ఉంటే ఎండలు లేదంటే వర్షాలు, ఏది వాతావరణం అనేది మన పంటలకి అనుకూలంగా అయితే లేదు. ఒక్క రెండు నిమిషాలు అప్పుడు. సో అన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి, మరి ఈ సవాళ్ళను ఎదుర్కొని మనం మిర్చి పంటను పెట్టుబడులు పెట్టి ధైర్యంగా మన పెట్టుబడులు వెనక్కి తీసుకోగలము అని రోజువారీ మన వ్యవసాయ పనుల తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారా? నిద్రపోవట్లేదుగా. నిద్ర పడుతుంది మాకు అనుకునేవాడు చేతులెత్తండి చూద్దాం. పెట్టుబడి పెట్టాము, నా పంట వస్తుంది, నా శ్రమ పెట్టుబడి లాభం మూడు చేతికి వస్తాయని ధైర్యంగా పడుకునేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అంటే వ్యవసాయంలో ఈ వాతావరణ మార్పులు మనకి ఎన్నో రకాల సవాళ్ళని విసురుతున్నాయి. వ్యవసాయం చేస్తున్నారు పూర్తిగా అసలు చదువుకున్న వాళ్ళే చేయాల్సింది వ్యవసాయం కదా. ఎందుకని సవాళ్ళను అర్థం చేసుకొని వాటి మీద యుద్ధం చేయగలిగింది చదువుకున్న వాళ్ళే. మీరు తప్పించుకోవడానికి లేదు, అందరికీ భూమిని పట్టించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎందుకని భారతదేశంలో అత్యధికంగా ఉపాధి ఇవ్వగలిగినటువంటి రంగం వ్యవసాయ రంగమే. ఇప్పుడు అన్ని దేశాలు కూడా మాకు ఆకలిస్తే భారతదేశం ఒక చూసేటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి. మరి ఈరోజు వాతావరణ సమస్యలు పంటలు పండవని మనం భయపడితే మన పరిస్థితి ఏంటి, దేశ పరిస్థితి ఏంటి, ఉపాధి పరిస్థితి ఏంటి? భయపడదామా, సవాళ్ళను ఎదుర్కొందామా? సవాళ్ళను ఎదుర్కోవటం సరే. ఇప్పుడు మన వంతు ఒకటండి, ఇది మనకి ఈ ఊళ్ళో వెరైటీ వల్ల కావచ్చు, వర్షం వల్ల కావచ్చు, ఈ సమస్యకి ఎక్కువ నీటి నిల్వ ఉంది, అలాగే వైరస్ సమస్య ఉంది. ఈ వెరైటీని ఛాలెంజ్గా తీసుకొని మనం మార్పు చేస్తే మిగతా వాళ్ళ పొలాలన్నీ కూడా పర్వాలేదు అనే ధైర్యం వస్తుందా? దీన్ని కనుక మార్పు చూస్తే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే గెలుస్తామో లేదో తెలియదు, గెలవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీన్ని శాంపిల్స్ కింద మనం కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఈ రోడ్ని వెళ్ళేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దీని వంక చూసేళ్ళండి. కొంచెం మెరుగ్గా ఉందా, మెరుగ్గా ఉందా? కొంత ధైర్యం, ఓ ఇది కొంచెం దురుక్కుంటుందంటే మన చేను తెప్పొచ్చు. తరుగ్గా ఉందా, ఇంకా ప్రాణం బాగాలేదు కదా, చూద్దాం వచ్చేవారం ఏమన్నా మార్పుద్దాము, గమనిస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం చూసేది మూడేనండి. ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డును మనం ఏం చేస్తున్నామంటే ఏ రోజు ఏమి వాడాము. సపోజ్ ఇక్కడ ఈరోజు 1/6 తేదీలండి, దాటిపోయింది కదా మన టైము.
అక్టోబరు. ఇప్పుడు 7/12లో ఉన్నాము మనం. 7/12 ఉన్నప్పుడు ఈరోజు ఏం చేస్తాం? సిబిఐ వాడుతున్నాం. సిబిఐలో ఏం కలుపుతున్నాం అనేది ఇక్కడ రాస్తాం. తర్వాత మళ్ళీ ప్రతి డోసు ఇప్పుడున్న ఈ కండిషన్లో దీనికి ఏమి వాడింది అనేటువంటిది ఈ బోర్డు డిస్ప్లే ఇస్తుంది. కాబట్టి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓ ఏది వాడటం వల్ల అప్పుడు ఇలా ఉన్నది, ఎలా తిరిగింది అనేది మీకు అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ల యొక్క వివరాలు, ఏది ఎందుకు పనిచేస్తుంది అనేటువంటిది మళ్ళీ బోర్డులో ఇట్టిచ్చున్నామండి. ఏముంది, దేనికి పనిచేస్తుంది, దాని వివరాలన్నీ మీరు ఇక్కడ చదువుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న ఈ కండిషన్లో ఇవి కంప్లీట్గా ఆర్గానిక్ అండి. భయం ఏంటంటే ఒక పదాన్ని వాడితే ఒరిజినల్ కరెన్సీ నోట్ డిజైన్ అయ్యేలోపు డూప్లికేట్ నోట్ వచ్చేస్తుంది, ఇది మార్కెట్లోకి రాదు. బయో అని వాడితే బయో, దాన్ని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అడ్డం పెట్టుకొని వాడేసి అడావుడు చేసేసి బయో అంటే భయపడేటట్టు చేస్తారు. ఆర్గానిక్ అనే పదం వాడామనుకోండి, రేపు ఈ దీనికంటే ముందు మార్కెట్లో డూప్లికేట్లు వచ్చి ఫలాన దానికి ఆర్గానిక్ వాడారట బాగా పనిచేస్తుంది, ఇదిగో ఈ ఆర్గానిక్ వాడండి. ఏ ఆర్గానిక్ అనేది మనం పట్టించుకోము. ఆర్గానిక్ వాడారు, చెను బాగుంది, కొట్టాయి. ఇప్పుడు ఏ పదం వాడాలన్నా మాకు భయంగా ఉంది. అందువల్ల నేను ఏమీ వాడట్ల. ఎందుకని, ఆర్గానిక్ అన్నాను అనుకోండి, మీరు వెళ్ళి ఫలానా చేరి కోటేశ్వరరావు గారి చేరికి ఆర్గానిక్ వాడారండి చేను తిప్పుకుందంటే, మా కుట్లో పక్కన ఉన్న ఇవన్నీ ఆర్గానికే, ఇప్పటిదాకా మేము చెప్తే మీరు ఇలా మీకు అర్థమైంది కదా, ఈ ఆర్గానిక్ వాడేయి. కానీ ఇది అక్కడ దొరకదు. అది పరిస్థితి, ఏ పదం వాడాలన్నా భయంగా ఉంది. ఎవరైనా ఇప్పుడు ఇంకొకటి పుట్టుకొచ్చింది కొత్తది ఏంటంటే, రేట్ ఎక్కువ ఉంటే రైతులు ఎగబడుతున్నారు కదా అని 100 రూపాయలు దాన్ని 1000 రూపాయలు చేసి అమ్ముతున్నారు. వాళ్ళ తప్పేమీ లేదంటాను, తప్పెవరిదో మీరే ఆలోచించుకోండి. ఎందుకని, అంటే కానట్లా అంటే ఏంటి, ప్రతి మన బలహీనతని వాడు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నాడు. అరే బాబు, మేము 100 మంది ఇక్కడ ఉన్నాం, నువ్వు కొట్టమన్న మందల్లా కొడతాం, ఎంత పెట్టుబడి అయిందో లెక్కేస్తాం, బోర్డు మీద పెట్టండి, రాస్తాం. చివరికి మా పెట్టుబడులు మా శ్రమ తగ్గినా ముందు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం, రా నిలబడు. 2000 కాదు 3000 కాదు 5000 మందు అయినా వాడతాము. ఇప్పుడు ఈ మందు వాడిన తర్వాత మళ్ళీ వచ్చే వారానికి కూడా నా పంట నిలబడాలా? ఇప్పుడు ఒక 1-2 రోజులు బుస్సు బుస్సుమని తర్వాత తుస్ తుస్ అంటే ఏంటి పరిస్థితి? ఏంది, ఏ హార్మోన్స్ వాడినా జమ్మున ఉంటుందండి, గ్రోత్ ఎంతసేపు వస్తుందండి, చిగురు ఎంతసేపు వస్తుంది? అసలు ఆ గ్రోత్ హార్మోన్స్ ఏ రకంగా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్తా మీకు. మీ సొంతంగా తయారు చేసుకోవచ్చు, చెప్తా. ఏంటి దానివల్ల, గేదె గేదె పక్కన ఉంది, పక్కింటి ఆయన ఊరెళ్తున్నానని గేదె నొప్పి చెప్పాడు, రోజు దానికి మేత వేస్తామా, ఒక ఇంజెక్షన్ పొడిసి పాలు లాక్కుంటామా, 2-4 రోజులు ఉంటుంది దానికి రక్తం, 5వ రోజు చచ్చిపోతుంది. అందుకని ఈరోజు 10 ఏళ్ళు బ్రతకాల్సిన గేదె 3-4 ఏళ్లలో చచ్చిపోతుంది.